మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ట్యాలీలో జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలో చూద్దాం. అంటే అకౌంటింగ్ వోచర్స్ అంటారనమాట. ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వీ హావ్ టు ఎంటర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ 45,000. తర్వాత కొన్ని పేమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది పేజ్ నెంబర్ 1లో మీరు చూడండి. మీ అందరికీ వచ్చు, పెయిడ్ ఆఫీస్ రెంట్ అంటే ఆఫీస్ రెంట్ అకౌంట్ యాడ్ టు క్యాష్ అకౌంట్, పెయిడ్ శాలరీస్ అంటే శాలరీస్ అకౌంట్ యాడ్ టు క్యాష్ అకౌంట్, పెయిడ్ పోస్టేజ్, ఇవన్నీ మీకు వచ్చమ్మా. కాంట్రా ఎంట్రీ అంటే క్యాష్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయిన ఎంట్రీని కాంట్రా అంటారు. దానికి F4 మనం ఇచ్చేయాలి. పెయిడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్, అది కాంట్రా. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అంటే క్యాష్ టు బ్యాంక్ అనమాట. ఇందాకేమో బ్యాంక్ టు క్యాష్, ఇక్కడేమో మనకి క్యాష్ టు బ్యాంక్ వస్తుంది. అంటే ఈరోజు మనం క్లాస్లో F5 ఎలా యూజ్ చేయాలి, F4 ఎలా యూజ్ చేయాలో చూస్తున్నాం. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఎంటర్ చేయాలంటే ఎలా అంటే అమ్మ, ఇక్కడ చూసారండి, ఫస్ట్ స్టెప్లో మనం కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మీ పేరు మీద ఒక కంపెనీ క్రియేట్ చేయండి. దాని తర్వాత మెయిన్ మెనూకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అకౌంట్స్ ఇన్ఫో సెలెక్ట్ చేసుకోండి అమ్మ. దాంట్లో సింగిల్లోకి వెళ్ళి లెడ్జర్ తీసుకోండి. దాంట్లో ఆల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయండి అమ్మ. 45,000 ఆల్టర్ ఫస్ట్ క్యాష్ బ్యాలెన్స్. తర్వాత ఇమ్మీడియట్గా డేట్ చేంజ్ చేయండి అమ్మ. ఆల్ట్ ప్లస్ F2 ప్రెస్ చేయండి. ఫైనాన్షియల్ ఇది ఉంచుకోండి అమ్మ. ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేయలేదనుకోండి, 23 అంటే 1/4/2023 నుంచి 31/3/2024 వరకు అయినా పెట్టండి. ఆల్ట్ ప్లస్ F2. తర్వాత మనం జనరల్ ఎంట్రీస్ రాయాలంటే మనకి లెడ్జర్ అకౌంట్స్ అనేవి కావాలన్నమాట. ఇలా చూసేయండి అమ్మ ఈ లెడ్జర్ అకౌంట్స్. రెంట్ పేడ్ అంటే ఆఫీస్ రెంట్ పేడ్ అనమాట ఇది, ఓకేనా. ఇవి క్రియేట్ చేసుకోవాలమ్మ, ఇది క్రియేట్ చేసుకోవాలి. మల్టిపుల్లో చేయండి అమ్మ. మల్టిపుల్లో చేస్తే ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఏ కొడితేనే మనకు సేవ్ అవుతుంది. కొన్నిటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయమ్మ. ఈ డెబిట్ క్రెడిట్ అనేది మీరు ఏమి చేద్దో అదే చూపిస్తుందమ్మా. దాని తర్వాత మీరు ట్యాలీలో ఏం చేయాలంటే అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఎంట్రీస్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందాక ట్రాన్సాక్షన్స్కి ఎంట్రీస్ చెప్తాను. చూసారండి, ఇది ట్యాలీ మెయిన్ మెనూ కదండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఎలా ఎంటర్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. అకౌంట్స్ ఇన్ఫోలో ఉన్నాం చూసారా, అక్కడ ఎంటర్ చేశాను. లెడ్జర్లోకి రావాలి. వచ్చిన తర్వాత సింగిల్లో ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకోండి అమ్మ. ఇక్కడ క్యాష్ అని ఉంటుంది. ఇలా కొట్టిన తర్వాత ఇలా క్యాష్ అని వస్తుందమ్మ. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర మనం 45,000 ఇలా ఎంటర్ చేసేయాలి. చక్కగా ఎంటర్ చేస్తే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, ఆల్టర్ యూజ్ చేసుకోవాలి. అలాగే డేట్ ఇందాక చెప్పారు సార్ ఏదో మనకి, ఆల్ట్ ప్లస్ F2 ప్రెస్ చేయమని చెప్పి. ఇవి చూడండి అమ్మ, ఆల్ట్ ప్లస్ F2 డేట్ ఇలా వచ్చింది చూసారా. ఇక్కడ మనకి పీరియడ్ ఏది ఉంది, 1/4/2021 ఉంది కదా. మాస్టర్ మనకి ఏం చెప్పారు, 1/4/2024 నుంచి, ఎందుకంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అదే కదమ్మా, 31/3/2021 ఇలా పెట్టే